Mutlaka Hukaybu Mana Telangana Rastamlo Pradhana Mana 20 Savani Deposit Lo Mukhyanga Sriram Sagar Padaru లక్షల ఎకరాలకు నీరు భారించేటువంటి ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, అలాగే నిజాం సాగర్ సింగూరు ఈ ప్రాజెక్టులు నీరు లేక ఎండిపోతా ఉన్నాయి. అత్యధికమైనటువంటి రైతాంగానికి నీరు అందించలేక గోదావరి అనుకున్నటువంటి స్థాయిలో రాలేక వల్ల ఈ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి రైతాంగము వాళ్ళు సాగునీటి కోసం వేచి చూస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి పత్తి ఇలాంటి పంటలేసి అవి ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపున మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం నీళ్లు అదిగో వేసినాయి 20 వేసినాయని ఆయన మాటలతోటి ఊరిస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు మేడిగడ్డ నుండి అంటే మేడిగడ్డ అన్నారం సందిల్ల ఎల్లపల్లి ఈ సుమారుగా ఈ మార్గమధ్యం 115 కిలోమీటర్లు. ఈ మార్గమధ్యం నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే ఒకటి, మీరు ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించరు? ఈ 115 కిలోమీటర్ల యొక్క ఈ పొడవున వెళ్తున్నటువంటి ఒక మేడిగడ్డ నుండి మరియు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు దీన్ని బహిర్గతం చేయాలి. ఎందుకంటే ఈ 115 కిలోమీటర్లు రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి, జగిత్యాల, చిత్తగండి ఈ 5 అసెంబ్లీ ఏరియాలు వస్తాయి. మరి ఈ ప్రాంతం నుంచి నీరు వెళ్తున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలకు నీరు రావడం లేదని అక్కడ రైతాంగం వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఆయన వారానికోసారే నెలకోసారే వెటరన్ చాలా విజయవంతమైందని మోటార్లు చాలా విజయవంతంగా ఉన్నాయని అంటున్నారు తప్ప ఎప్పటివరకు ఈ యొక్క ఏవైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటిది ఈ మేడిగడ్డ నుండి రేపు వెళ్ళేటువంటి ఒక ఇది ఈ ప్రాంతాలకు కూడా ఏ రకమైనటువంటి ఒక ఎకరానికి కూడా వాళ్ళు నీళ్లు మన యొక్క పొలాలకు తరిపించలేదు. ఏదైనా విజయవంతమైందని దీనికి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి.
అందరు బయటకు ఏమనుకున్నారు? రోజు టీవీలలో పత్రికలో వచ్చేటువంటి వార్తలు చూస్తే నిజంగా నీళ్లు చాలా పారుతున్నాయి, పొలాలకు వెళ్ళిపోతున్నాయి, రైతులకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా కిందికి ఎదురు నీళ్ళే, కానీ ఇక్కడ కూడా పొలాలకు నీళ్ళు లేవు. అందువల్ల ముఖ్యమంత్రి గారు సుమారుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 80,000 కోట్ల రూపాయలు 40,000 మంది శ్రామికులు అక్కడ పనిచేస్తున్నామని, 4 ఏళ్ళు శ్రమ కోట్లాది మంది యొక్క ఆశలు ఇలా ఎన్ని ఉన్నా ఇప్పటి వరకు ఒక ఎకరమైన నీళ్ళు అందించకపోవడం ఇది ముఖ్యమంత్రి గారి యొక్క వైఫల్యమని నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోయేటువంటి లక్ష్మీపూర్ పంపవ నుండి నీళ్లు మిడ్మానేరుకు వెళ్తాయి, కనీసం ఇక్కడి నుంచైనా ఆయకట్టు రైతులకు నీళ్లు అందిస్తారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు మేడిగడ నుండి మిడ్ మానేర్ వరకు 160 కిలోమీటర్లు. ఇప్పుడు మిడ్ మానేర్ పోయేటువంటి నీళ్లు రేపు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ లక్ష్మీపూర్ పంప నుంచి తను చేస్తున్నాడో ఈ మిడ్ మానేర్ నుంచి మన మేడిగడ నుంచి మిడ్ మానేర్ వరకు ఈ 160 కిలోమీటర్లు. సో అందుకోసమనే కాళేశ్వరం ప్రాజెక్టు చాలా పెద్ద హైటైప్గా ప్రచారం జరుగుతుంది తప్ప ఇంతవరకు రైతులకు రావాలనో ఆ నీళ్లు రాలేకపోతున్నాయి. మిగతా విషయాలు మేము దాన్ని ప్రాజెక్టుకు వ్యతిరేకిస్తున్నామనే భావన కాదు, కానీ 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 సంవత్సరాల వరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ ఒక్క ఎకరానికి నీళ్ళు అందించడం ఇది వాస్తవమైన విషయమని తెలంగాణ ప్రజలకు రైతాంగానికి బీజేపీ చెప్పదలుచుకున్నది. అలాగే ముఖ్యమంత్రి గారు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తిగా నిధులు వినియోగించి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ పంపల కోసం వాటి కోసం మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి మళ్ళీ రుణం తీసుకుంటున్నారు. ఇంకో పక్క రైతాంగానికి చాలా అవసరం ఉన్నటువంటిది 1,00,000 రూపాయల యొక్క రుణమాఫీ కార్యక్రమం. 1,00,000 రూపాయల యొక్క రుణమాఫీ కార్యక్రమం దాన్ని ప్రయారిటీ కింద తీసుకొని అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఆ నిధులు విడుదల చేస్తే 1,00,000 రూపాయల యొక్క రుణమాఫీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి విడుదల చేస్తే కనీసం ఈ సీజన్లోనైనా రైతాంగానికి బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాంకులు ప్రభుత్వం రుణమాఫీ చేస్తే తప్ప, రైతులు పాత రుణాలు కడితే తప్ప మేము కొత్త రుణాలు మీకు ఇవ్వలేమనేటువంటిది బ్యాంకులు స్పష్టంగా చెప్తున్నాయి. మరి ముఖ్యమంత్రి గారేమో రైతాంగం ఎదురు చూస్తున్నాము, 8 మాసాలైంది ఇప్పటివరకు కూడా దాని కార్యాచరణ పథకం ఏంటిది, అది ఎప్పుడు ఇస్తారు,
అనేది ప్రకటించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. అలాగే నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి యువకులకు చాలా ప్రలోభాలు పెట్టినారు. ఇవన్నీ కూడా చాలా ప్రముఖమైనటువంటి యువకులు అనేక మంది ఉద్యోగాలు లేక చదువుకొని కూలి పని చేసేటువంటి పరిస్థితి ఉన్నది. సో అందుకని ప్రభుత్వం ఈ నిరుద్యోగ సమస్య మీద అలాగే రైతుల సమస్య మీద ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని మేము బీజేపీ ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత హామీలు నెరవేర్చకపోవడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. సో అందుకని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆయన ఏదైతే అన్ని విధాలుగా చాలా గొప్పలు చెప్పుకుంటున్నామంటున్నారో అది సరైనది కాదు. ఇంకో పక్క ఆర్టికల్ 370, ఈ ఆర్టికల్ 370 దీని మీద కాంగ్రెస్ పార్టీకి ఏకాభిప్రాయం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు భిన్నమైనటువంటి స్వరాల్లో మాట్లాడుతున్నారు. ఏకాభిప్రాయం లేక వాళ్ళు కకావికంగా అయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అంటూ లేదు, ఒక విధానం అంటూ లేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తే ఎలా ఉందంటే తల్లైనటువంటి కోడి మాదిరిగా తయారైంది, హెడ్లెస్ చికెన్, హెడ్లెస్ చికెన్గా తయారైంది కాంగ్రెస్ పార్టీ. నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ యొక్క ఆర్టికల్ 370 అనేది ఇది దేశ సమగ్రతకు, దేశ సమైక్యతకు, మరి పాకిస్తాన్ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి తీవ్రవాద కార్యకలాపాలకు, వేర్పాటువాదానికి ఈ రాచపుండు లాంటి సమస్యకు, కాశ్మీర్ యొక్క రాచపుండు లాంటి సమస్యకు ఇది ఒక మందు లాంటిది ఆర్టికల్ 370. అంతేగాని దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మతంతో ముడిపెడుతున్నారు. చిదంబరం గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒక మంత్రిగా పనిచేసినాడు, హోమ్ మినిస్టర్గా పనిచేసినాడు. అలాంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆయన ఇది హిందూ ముస్లిం సమస్యగా లేవనెత్తడం ఇది చాలా విచారకరం, చాలా విచారకరం. ఆయన అన్నటువంటి విషయం ఏదుందో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్నందున ఆర్టికల్ 370 అబ్రిగేట్ చేశారని, ఒకవేళ హిందూ డామినేట్ ఏరియా ఉంటే వీళ్ళు చేసేవాళ్ళ అని చెప్పి చిదంబరంగా అవడం అవుతుందో ఇది ఆయనకు మతిభ్రమించినట్టుంది. ఇది మతంతో కూడుకున్నటువంటి సమస్యనే కాదు, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను ఇది బార్డర్లో, అంటే కాశ్మీరు ఇది బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రం. ఆ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రము మరి 70 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ అన్ని రకాలుగా కుయుక్తులు అని
అన్ని రకాలుగా కోరుతున్నామని నిత్యం కాశ్మీర్ని ఒక రావణకాష్టంలాగా చేస్తుంది. కాశ్మీర్ని ఒక రావణకాష్టంలాగా చేస్తుంది. అందుకనే బీజేపీ మొదటి నుంచి కూడా ఆర్టికల్ 38ని రద్దు చేయాలని కోరింది. దీనివల్ల వేర్పాటువాదం పెరిగింది. వేర్పాటువాద శక్తులు పాకిస్తాన్ యొక్క అనుసరణలో ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ కొత్త నిర్ణయం ఇచ్చింది, 15th ఆగస్టును మేము బ్లాక్ డేగా చేస్తున్నాం. కాశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాదులు అందరూ మా వెంట రండి అని చెప్పి బాటగా కాశ్మీర్ యొక్క విదేశాంగ శాఖ మంత్రిని ప్రకటిస్తున్నాడు. అంటే ఇంత బరి తగించినటువంటి పాకిస్తాన్, వాళ్ళ మాటలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ మాట్లాడేటువంటి భాష, పాకిస్తాన్ ఉపయోగిస్తున్నటువంటి ఒక ఆవిషయాలనే వీళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకనాడు గొప్ప గొప్ప జాతీయ నాయకులు ఉన్నటువంటి పార్టీ. గొప్ప గొప్ప జాతీయ నాయకులు 1963లో పార్లమెంట్లో ముఖ్యంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కె హనుమంతయ్య గారు పార్లమెంట్లో ఆయన ఉపన్యాసం ఇస్తూ ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు. ఏమంటే ఈ యొక్క ఆర్టికల్ 370ని తొందరగా మనం రద్దు చేయాలని 63లో చెప్పాడు ఆయన. అంటే ఆనాడు అంతా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఆయన ఇంకో విషయం చెప్పినాడు, ప్రపంచ శక్తులు ఏ శక్తులు కూడా భారతదేశం భయపడకూడదు. ప్రపంచ శక్తులు అన్నీ కూడా అవి మనకు సంబంధించినవి కావు అని హనుమంతయ్య గారు ఆనాడు చెప్పాడు 63లో. 63లో నెహ్రూ గాన్ ప్రభుత్వం చేయలేంది, 2019లో నరేంద్ర మోడీ గారు చేశాను. దాన్ని అభినందించాలి. ఒకసారి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఆ 1963 యొక్క పార్లమెంట్లో జరిగినటువంటి ఉపన్యాసాలు వెతున్నాయో వాటిని ఒకసారి సద్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రత్యేకించి చిదంబరం గారిని, అంటే ఆనాడు ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్లో చాలా గొప్ప గొప్ప స్టాల్వర్సాలు, జాతీయ భావన ఉండేది, దేశభక్తి భావన ఉండేది. కానీ ఇవాళ జాతీయవాదాన్ని పక్కన పెట్టి, దేశభక్తిని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ మతభావాన్ని తీసుకొస్తున్నది. అదే లైన్లో కేటీఆర్ గారు, టీఆర్ఎస్ నాయకుడు కేటీ రామారావు కూడా ఆయన మొన్న మాట్లాడుతూ ఎవరైతే సమర్థిస్తారో వాళ్ళు మిత్రులు అవుతారు, ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు దేశద్రోహులు అవుతారు, శత్రువులు అవుతారని, అసహనం పెరిగిపోయిందని అని ఆయన కూడా మతంతో పోల్చుకుంటున్నాడు. మేము స్పష్టంగా చెప్తున్నాం, కేటీఆర్ కూడా జాతీయవాదం అనేది మతం కాదు, మతవాదం వేరు. మతంలో ఉన్నటువంటి కొంతమంది శక్తులు పెడుదోనలో ఉండొచ్చు, జాతీయవాదాన్ని మతవాదంతో వేరుగా చూడాలి. ఏ దేశంలోనైనా మీరు రష్యాలో కానీ, జపాన్లో కానీ, చైనాలో కానీ, అన్నిట్లో జాతీయవాదంతో వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. కానీ ఇక్కడ దురదృష్టం, సెక్యులర్ అనేటువంటి పేరు మీద, ఈరోజున జాతీయ భావాన్ని అణచివేసే ప్రయత్నం చేసినారు, జాతీయ భావాన్ని పూర్తిగా విస్మరించే ప్రతిపాదన చేసినారు.
ఎందుకంటే ఆర్టికల్ 370 తర్వాత నేను వెళ్తున్నాను, గమనిస్తున్నాను. వేలాది మంది యువకులు, వేలాది మంది యువకులు ఉద్రేకంతో మోడీ గారిని సమర్థిస్తున్నారు, మోడీ గారిని సమర్థిస్తున్నారు. అంటే ప్రజా అభిమతానికి అనుగుణంగా ఏ పార్టీ ఉండదో ఆ పార్టీకి మనగడ ఉండదు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ ప్రజా అభిమతానికి వాళ్ళు ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వడం లేదు, గౌరవం ఇవ్వలేదు. అన్నీ కూడా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ద్వేషద్రోహ శక్తులు మాట్లాడుతున్నటువంటి భాష, ద్వేషద్రోహ శక్తులు మాట్లాడుతున్నటువంటి ఒక విషయాలను అనుకరించడం మేము కోరుతున్నాం. అలాగే చాలా రేపు తెలంగాణలో 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే దీన్ని కూడా మతవాదంతో చూడద్దు. దురదృష్టం, టీఆర్ఎస్ పార్టీ దీన్ని మతవాదంతో చూస్తున్నది. తెలంగాణ విమోచన జరిగింది నిజాం నిరంకుశమైనటువంటి రజాకారులకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఒక ఫ్యూడల్ విధానానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఆనాడు భాష మీద, పండుగ మీద, వేషం మీద నిర్బంధాలు పెట్టినారు, పండుగ జరుపుకోనియలేదు. భాష తెలుగు మాట్లాడద్దు, ఉర్దూ మాట్లాడితేనే ఉద్యోగం ఇస్తామని. అలాగే షేర్వానీ టోపీ పెట్టుకుంటేనే మీకు యూనివర్సిటీలో స్థానం ఇస్తామని. అంటే ఇవన్నీ నేను చెప్తున్నానంటే ఆనాడు స్వేచ్ఛ స్వతంత్రాలు లేనివ్వకుండా ఆనాడు పూర్తిగా ఒక దమన నీతితోటి రజాకారులు చాలా పెద్ద ఎత్తున హింసాకాండ సృష్టించారు. ఇది చరిత్ర. ఈ చరిత్రను మరుగుపెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తున్నది. ఈ చరిత్రను మరుగుపెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంది. ఇది చాలా పొరపాటు. మన పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక రెండు రాష్ట్రాలు 17 సెప్టెంబర్ నాడు అధికారికంగా జాతీయ పతాకాన్ని ఎగరేస్తాయి. అందుకనే నేను కేసీఆర్ని కూడా డిమాండ్ చేస్తున్నాను, మీరు 15 ఆగస్ట్ ఏ విధంగా అయితే గోల్కొండ మీద జాతీయ జెండా ఎగరేస్తారో ఆ జాతీయ జెండాను 17 సెప్టెంబర్ రోజున ఎగరేసి మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుతున్నాను. అంతేగాని తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటూ తెలంగాణ విమోచన దినోత్సవం చేయకపోవడం ఇది తెలంగాణకే చాలా అవమానం. ప్రత్యేక తెలంగాణను ఉద్యమం చేసి తెలంగాణను మేము తెచ్చుకున్నామని చెప్పి తెలంగాణ విమోచన చేయకపోవడానికి మీ నైతిక బాధ్యత ఏంటిది? ఏదైనా నైతిక బాధ్యత ఉండాలా? మాటలకు చేతులకు పోలిక ఉండాలా? అంతేగాని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా టీఆర్ఎస్కున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఒక బంధంలో ఓటు బ్యాంక్ రాజకీయాలకు దూరంగా ఉండాలి. అంతేగాని టీఆర్ఎస్ ఒకవేళ ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తే మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్కు వ్యతిరేకమవుతుందని టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు భావిస్తున్నారు. కేవలం ఒక మజ్లిస్ ఉత్తర్వుతోటి
ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటిది, దీన్ని పూర్తిగా తెరమరుగు చేస్తామని చెప్పడం సరైనది కాదు. భారతీయ జనతా పార్టీ రేపు 17 సెప్టెంబర్న అన్ని జిల్లా కేంద్రాలు, అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అలాగే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎవరైతే చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం, ఇంకా అనేకమైనటువంటి ఒక గ్రామాలలో ఈ తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళందరికీ మేము ఆ గ్రామాలకు వెళ్ళి శ్రద్ధాంజలి ఘటిస్తాం, శ్రద్ధాంజలి ఘటిస్తాం. ఈ విషయాన్ని ప్రజల్లోకి తప్పకుండా తీసుకెళ్తాం. రేపు చాలా 17 సెప్టెంబర్ అమిత్ షా గారు వస్తున్నారు. ఆ రోజున అమిత్ షా గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారతీయ జనతా పార్టీ మేము ఇప్పటికే చెప్తున్నాం, మతం రంగుతో మేము చేయడం లేదు. ఆనాడు కూడా నిజాం నిరంకుశమైన పాలన, స్వేచ్ఛా స్వాతంత్రాలకు దానికోసం పోరాటం జరిగింది. కాబట్టి చరిత్రను చరిత్రగా ఉంచాలా, దీన్ని మతంతోనే రంగు పోయొద్దని మేము టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కనీసం ఇప్పటికైనా ఆయన తెలంగాణ చరిత్రను నిలబెట్టడానికి దీన్ని ఈ యొక్క తెలంగాణ విమోచనకు సంబంధించినటువంటి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో కూడా తప్పకుండా పెట్టాలి. ఈ తరానికి ఈ చరిత్ర తెలియకపోతే మనం చాలా అన్యాయం చేసే వాళ్ళం అవుతాం. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క విమోచన చరిత్రను పెద్ద ఎత్తున పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పత్రికా సమావేశం మీరేమన్నా అర్లియర్ బీజేపీ ఇన్ 1998 ఇన్ అవర్ ప్రాజెక్ట్ రిపోర్ట్, బీజేపీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆల్సో వీఆర్ గివెన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. వీ క్యాన్ ప్రొవైడ్ 100 TMC వాటర్ టు ది రాయలసీమ బై లింకింగ్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణ బేసిన్స్. బట్ హియర్ ఈస్ వీఆర్ క్వశ్చనింగ్ ది కేసీఆర్ వెన్ ది తెలంగాణ మూమెంట్ వాజ్ దేర్ యూ సెడ్ బీజేపీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలంగాణ, బీజేపీ ఈజ్ మెంట్ ఫర్ ఆంధ్రాస్. కేసీఆర్ షుడ్ రిమెంబర్ దట్ రివర్ వాటర్ ఈజ్ అ నేషనల్ ఇష్యూ, నేషనల్ ఇష్యూ. సో దట్స్ వై బీజేపీ 1998 ఓన్లీ వి హావ్ పుట్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ రిపోర్ట్. బట్ ఇన్ ది లాస్ట్ ఇన్ హిస్ పీరియడ్ హి వాజ్ అపోజింగ్ ఇంచ్ ఆఫ్ వాటర్ టు ది ఆంధ్ర బికాస్ హీ వాంటెడ్ టు లీవ్ ఆన్ సెంటిమెంట్. నౌ కేసీఆర్ ఈజ్ పొలిటికలీ చేంజ్. థ్యాంక్ యూ.